సో గాయస్ మనకు డ్రాప్ అయిపోయింది ఇక్కడ పక్కనే 146 క్యాష్ కలెక్ట్ వచ్చింది సో ఇది మనకు ఓలాలో అయితే ఒక పికప్ వచ్చింది 3.7 కిలోమీటర్స్ లెట్స్ గో సో గాయస్ 4.5 కిలోమీటర్స్ రైడ్ చేశాను 502 గైస్ వామ్మో ఎంత డిమాండ్ ఉంది అంటే వర్షం పడ్డది కాబట్టి మనకు ఆల్రెడీ 1 మినిట్ లో లొకేషన్ పికప్ వచ్చేసింది సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళాలట 4.5 కిలోమీటర్స్ కు 502 నాకెంత ఇచ్చిందో 300 ఇస్తాడు కాదు మాక్సిమం పోనీ ఎంత ఇచ్చినా బెటరే కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది భయ్యా సో మనకైతే మొత్తానికి 11-12 కిలోమీటర్లు వస్తే 308 ఇచ్చిండు ఓకే క్యాష్ కలెక్ట్ చేసుకో మనకు ఇంకో పికప్ కూడా వచ్చేసింది కుక్కట్పల్లి వెళ్ళాలట 10th ప్లాట్ఫామ్ సైడ్ ఉన్నాడు చలో లెట్స్ గో మనకు కుక్కట్పల్లి 10th ప్లాట్ కుక్కట్పల్లి అయితే డ్రాప్ వచ్చేసాము సికింద్రాబాద్ నుంచి సో మనకు 928 వచ్చేసింది ప్రీమియర్ సో క్యాష్ కలెక్ట్ ఈరోజు మంచి సజ్జులో ఉంది సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది మినీలో లింగంపల్లి వెళ్ళాలట లెట్స్ గో సో మనకు 358 వచ్చింది క్యాష్ కలెక్ట్ బిహెచ్ఎల్లో దింపాను సో గాయస్ మనకైతే ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది ప్రీమియర్ ప్రైమ్లో ఓలాలో సో లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్ సో మనం ఎయిర్పోర్ట్ అనుకున్నాము కానీ ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ క్లాసిక్ కన్వెన్షన్ 3కి డ్రాప్ చేసినాం మనము చాలా బాగుంది ఇది కన్వెన్షన్ హాల్ సో మనకు 657 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది సో చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా వరదయా లేవా చూద్దాం సో గైస్ మనకైతే ఇక్కడ శంషాబాద్ నుంచి ఒక పికప్ అయితే వచ్చేసింది డ్రాప్ వచ్చేసి ఎల్బీ నగర్ వెళ్ళాలట లెట్స్ గో శంషాబాద్ నుంచి ఎల్బీ నగర్ డ్రాప్ చేసిన అది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ మన కుంపల్లిలో ఇక్కడ అవనీ హాస్పిటల్ ఉమెన్స్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ డ్రాప్ చేసిన ఇప్పుడే 474 వచ్చింది 27 కిలోమీటర్స్ ఓలాలో కూడా అంతే ఊరికంటే దారుణం ఇస్తాడు 346 ఓకే ఇది గాయస్ ఇప్పుడు ఎవరికైతే 2889 ఓవర్లో ఒక 100 మొత్తము ఒక 3000 అయింది ఇప్పటివరకు అయితే టైం అయితే 126 అవుతుంది ఈరోజు కొంచెం హై డిమాండే ఉంది సో గాయస్ మనకైతే ర్యాపిడోలో పికప్ వచ్చింది ఏఓసి వెళ్ళాలట మరి సఫిన్ కూడా వెళ్ళాలట చూద్దాం బ్రదర్ ఇగో ఇట్లా క్యాష్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గర కలెక్టర్ క్యాష్ అని కొట్టేసి ఇట్లా కొట్టేసినామంటే మనకు ర్యాపిడోలో సో ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది మళ్ళీ కస్టమర్ రేటింగ్ ఇవ్వాలి కస్టమర్కు రేట్ యువర్ కస్టమర్ మంచిగా ఉన్నాడా నీ కార్లో మంచిగా ఏమన్నా నేను ఇబ్బంది పెట్టిండా సో దాన్ని బట్టి సో పొలైట్గా వివరించిండా టైంకి వచ్చిండా ఫ్రెండ్లీగా ఉన్నాడా ఎట్లా ఉన్నాడా అని దాన్ని బట్టి సో మనము 5-star రేటింగ్ ఇచ్చిన తర్వాత సేఫ్ రైడ్ సో నువ్వు సేఫ్ రైడ్ దగ్గర 60 స్పీడ్ లిమిట్ ఉంటుంది స్పీడ్ లిమిట్ దాటినవా లేదా చూసుకొని ఒకవేళ దాటినావంటే ఇక్కడ నీకు స్పీడ్ లిమిట్ 60 దాటినావు అని చెప్పేసి ఎన్నిసార్లు దాటినావు అన్నిసార్లు సో నీకు చూపిస్తుంది బ్రదర్ సో తర్వాత రైడ్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అనుకొట్టేస్తే అయిపోతుంది మనకి ఇక్కడ ఎంత అమౌంట్ సంపాదించిన రైడ్లో అనేది 293 వచ్చేసింది ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ ఏ విధంగా చేయాలని అని అంటున్నారు కదా సో బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేయాలి కానీ యాక్సెప్ట్ చేసేలోపు నేను వీడియో తీసి పట్టుకోలేను కదా యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్ లొకేషన్ గో టు నావిగేషన్ సేమ్ ఓలా ఊబర్ లెక్కనే గో టు నావిగేషన్ గో టు పికప్ పాయింట్ అని చూపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే నావిగేషన్ ఓపెన్ అవుతుంది సో కస్టమర్ లొకేషన్ పోయినాక అరైవ్డ్ అని ఉంటుంది అరైవ్డ్ మీద ఇట్లా క్లిక్ చేసినామంటే సో కస్టమర్కు క్యాబ్ వచ్చింది అనే మెసేజ్ కస్టమర్కి వెళ్ళిపోతుంది సో అది చూసుకొని కస్టమర్ పికప్ లొకేషన్కు క్యాబ్ వచ్చింది అని చెప్పేసి వచ్చేస్తాడు సో పికప్ లొకేషన్కి వచ్చేస్తాడు సో వచ్చేసిన తర్వాత
స్టార్ట్ యువర్ ట్రిప్ స్టార్ట్ యువర్ రైడ్ అనేది వచ్చేస్తుంది కస్టమర్ లోపల కూర్చున్నాక. దాన్ని క్లిక్ చేసి స్వైప్ చేసిన తర్వాత ఓటీపీ చెప్తారు కస్టమర్, ఓటీపీ 4 డిజిట్స్ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే కొడితే కథం ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గో టు ద డ్రాప్ పాయింట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే కథం కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి నావిగేట్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్రదర్. సో ఇది బ్రదర్ సింపులే బ్రదర్, అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. సో నీకు ఓలా ఉబర్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది అర్థమైపోతుంది లేదంటే. సో ఇది బ్రదర్. సో మళ్ళీ మనకు ఊబర్లో పికప్ వచ్చేసింది, ఇక్కడ డ్రాప్ చేసిన ఇక్కడ అంటే దమ్మాయిగూడలో డ్రాప్ అయిపోయింది. 8-9 కిలోమీటర్స్ సంథింగ్ 8.5 కిలోమీటర్స్ డ్రాప్ చేసిన, 294 వచ్చింది. సో ఇది గాయస్ అయిపోయింది. సో గాయస్ ఇవాళకి ఇంతే, కరెక్ట్ టైం 4 PM అవుతుంది, ఊబర్లో 3:25 అయింది. సో ఒకసారి క్యాల్కులేట్ చేసుకుందాం మనం. ఉబర్లో 3:25, ఓలాలో 2889. ర్యాపిడోలో ఎంత అయిందంటే 293. సో ఇది గాయస్ ఇప్పటి వరకు 7 గంటలకు పాదొక్క 7 గంటల కంటే 7 అయింది అనుకోండి, 7 గంటల నుంచి 4 గంటల వరకు అంటే మనకు ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నామంటే, సో మనమైతే 9 గంటలు ఆన్లైన్లో ఉన్నాము. 9 గంటలు ఆన్లైన్లో ఉంటే ఈరోజు ఇంత అమౌంట్. సో కొంచెం పర్సనల్గా పని ఉంది ఈరోజు కాబట్టి సో ఇప్పటితోటి లాగౌట్ అయిపోతున్నా, సో ఆఫ్లైన్ అయిపోతున్నా. సో మనకి ఇప్పుడు కిలోమీటర్స్ ఏంటంటే 189 కిలోమీటర్స్ అంటే 190 వేసుకోండి, 190 కిలోమీటర్స్ ఈరోజు రైడ్ చేశాను. ఇది వాల్టీ ఎర్నింగ్స్, ఓలా ఊబర్ ర్యాపిడో ఎర్నింగ్స్ గురించి పూర్తి డీటెయిల్స్. మళ్ళా మనం ఫ్రెష్గా ఆగస్ట్ అయిపోయింది కదా, సెప్టెంబర్ 4 సోమవారం మండే వీక్ స్టార్ట్, ఆ రోజు నుంచి మళ్ళీ మనం కొత్త ఎర్నింగ్స్ తోటి కొత్త అప్డేట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి మళ్ళీ మనం రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 9:08. సో ఇవాళ వర్షం కొట్టింది కాబట్టి కొంచెం ఏసీ తక్కువతోటే నడపాల్సి వచ్చింది, ఏసీ వేయలేదు. నిన్న అయితే ప్రతి ఒక్క ట్రిప్ ఏసీతోటే నడిపిన, ఈరోజు వర్షం లేదు కాబట్టి, వర్షం ఉంది కాబట్టి కూలింగ్ ఉంది వాతావరణం అంతా కాబట్టి ఏసీ లేకుండా నడపాల్సి వచ్చింది. గ్లాసులు తీసి నడిపిన కాబట్టి 960 రూపీస్ సంథింగ్ అట్లా ఈరోజు 960 or 980 చూసారు కదా, అది మైనస్ 1000 వేసుకోండి, 1000 - 3500 తీసేస్తే ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి 2500 రూపాయలు ఎర్నింగు. సో ఇంకా ఈవినింగ్ వర్క్ ఉంటే మంచిగానే అయ్యేది, ఒక 5-6 వేలు దాకా చేసుకొని, కానీ కొంచెం పని ఉంది కాబట్టి. సో ఈరోజుకి ఇంతే వీడియో. సో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్.